తరతరాలుగా భారత్తో మైత్రి కలిగి ఉన్న శ్రీలంకను తన వైపునకు తిప్పుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల వల్ల లంకలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. చారిత్రకంగా, సాంస్కృతికంగా శ్రీలంక భారత్కి వేల సంవత్సరాల నుంచి సన్నిహిత దేశమే. వందల ఏళ్ల క్రితం తమిళులు జాఫ్నా ప్రాంతంలో స్థిరపడడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ దేశానికి అధ్యక్షునిగా ఎన్నికైన అనురా కుమార దిననాయకే భారత్ వ్యతిరేక భావజాలం కలిగి ఉన్న వ్యక్తిగా పేరు ఉంది. జనతా విముక్తి పేరుతో రాజకీయ జీవితాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం నేషనల్ పీపుల్స్ పవర్ అనే కూటమి సారథిగా అధికారాన్ని చేపట్టారు. ఆయన మార్క్సిస్ట్ నాయకుడు. రాజపక్షే హయాంలో శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి గత ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. ఇప్పుడు ఆ సవాల్ను తాను స్వీకరిస్తానని దిశనాయకి ప్రకటించారు. అది అంత సులభమైన వ్యవహారం కాదు. గుప్పెట్లో పెట్టుకోవడానికి చైనా చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ లంక సార్వభౌమాధికారానికి సవాల్గా తయారయ్యాయి. తన ముందున్న సవాళ్లు దిశ నాయకేకి తెలుసు. ఒకవైపు భారతదేశం, మరోవైపు చైనాలు, రెండూ కూడా తమకు కావాల్సిన దేశాలేనని, వాటితో తమ దేశానికి గల సంబంధాలను కొనసాగిస్తూనే వాటి మధ్య నలిగిపోవోమని ఆయన స్పష్టం చేశారు. అంటే రాజపక్సే మాదిరిగా చైనా ఒత్తిడులకు లొంగబోమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో 3% ఓట్లతో పార్లమెంట్లో 3 స్థానాలను మాత్రమే గెలుచుకున్న దిశనాయకే పార్టీ ఇప్పుడు అధికారాన్ని కైవసం చేసుకోవడం వెనక దేశ ప్రజల నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి అధికారం ఇచ్చినా దేశాన్ని అప్పుల ఊబి నుంచి బయట వేయలేకపోతున్నాయి. దిశనాయకేకి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామనే ఈసారి ఇంతటి ఘన విజయాన్ని ఆయనకు కట్టబెట్టారనిపిస్తోంది. 2.5 సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లంకను గట్టెక్కించడం కష్టమనే చెప్పాలి. దిశనాయకే చైనాకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చైనాకు, భారత్లకు సమాన దూరంలో ఉండాల్సి ఉంటుంది. అందుకే ఆయన ఈ 2 దేశాల మధ్య తాము నలిగిపోకుండా ఉంటామని కామెంట్స్ చేశారు. శ్రీలంకకు మన దేశం ఎప్పుడు సాయం అందించినా అది ఆ దేశం స్వశక్తిపై ఆధారపడేందుకు దోహదం చేసే రీతిలోనే ఉంది. అందుకే లంకలో అధిక సంఖ్యాకులకు ఆ విషయం తెలుసు. పైగా అక్కడ స్థిరపడిన తమిళులు ఇప్పటికీ మన తమిళనాడులోని స్థానికులతో సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తున్నారు. గతంలో ప్రధాని సిరిమావో బండారు నాయకే నుంచి భారత్లకు మంచి సంబంధాలు ఉన్నాయి. మళ్లీ ఇంతకాలం తర్వాత లంకకు మహిళా ప్రధానిగా హరిణి అదర సూర్య నియమితులయ్యారు. ఆమె హక్కుల ఉద్యమ నేతగా భారత్తో సంబంధాలు కలిగి ఉన్నారు. జేవీపీ కూడా హింసకు పేరు మోసింది. గతంలో తమిళులను నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది. అదే పార్టీకి చెందిన దిశనాయికేపై తమిళులకు అనుమానాలున్నాయి. అయితే తాను శాంతిని కోరుకుంటున్నానని, తమ దేశంలో తరతరాలుగా నివసిస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. టైంలో గత ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంకకు సహాయం చేశారు. నేటి బీజేపీ ప్రభుత్వం కూడా శ్రీలంకకు అనేక విధాలుగా సాయం చేస్తుంది. అదే చైనా అయితే కొలంబో సమీపంలో పోర్టు అభివృద్ధికి సాయం అందించి చివరికి ఆ పోర్టు ఆదాయంలో వాటా కోరింది. ఈ తేడా లంక ప్రజలకు బాగా తెలుసు. 2 ఏళ్ల క్రితం లంకకు మన దేశం 400 కోట్ల డాలర్ల సాయాన్ని అందించింది. అంతేకాక అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి రుణం లభించడానికి భారత్ సహకరించింది. లంకలో ప్రస్తుత దుస్థితికి పూర్వపు పాలకుల పాపాలే కారణం. గత ప్రభుత్వం IMF షరతుల్లో భాగంగా పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో కొన్ని ఉద్యోగులకు హాని చేసేవిగా ఉన్నాయి. దిశనాయకే ఎదుర్కొనే సమస్యల్లో అది కూడా ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు దేశాధ్యక్ష పదవి ముళ్ల కిరీటం వంటిదే. శాంతి సంయమనంతో ఆయన తన పదవిని నిర్వహిస్తారనే అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మరి శ్రీలంకలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయా, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందా అనేది వేచి చూడాలి.